మరాఠీలో ఉన్న నట సామ్రాట్ అనే టైటిల్, తెలుగులో కూడా ఆ పదం చాలా పాపులర్. ఆ టైటిల్ పెట్టాలనే ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా? నట సామ్రాట్ ఒక్కడే ఉంటాడు, తనకు ఒక్కడే ఉన్నాడు, ద గ్రేట్ అక్కిన నాగేశ్వరరావు. ఆయన తిండి తిన్నాం, కొంతకాలం పనిచ్చారు, ఆకలి తీర్చారు. అది కాకపోయినా ఒక మహానటుడు, వ్యక్తిగా కష్టపడితే, జాగ్రత్తగా ఉంటే, నిబద్ధతతో ఉంటే, నియమాలతో ఉంటే, మంచి జీవితం గడిపితే ఎంత హైట్స్కి ఎదగొచ్చు అనేది ఆయన లైఫే ఎగ్జాంపుల్. అలాంటి టైటిల్ నట సామ్రాట్ అంటే అందరికీ గుర్తొచ్చేది నాగేశ్వరరావు. సో దాన్ని పాడు చేసి తెలుసుకోలేదు, ఆ సాహసం చేయదు. సో ఫస్ట్ టైం నేను విన్నప్పుడే ఈ టైటిల్ ఇది కాదులే, మనం వేరే టైటిల్ అని అనుకున్నాను. ఎప్పుడు సార్ ఇది రంగ మారుతాండ అనే టైటిల్ ఎట్లా ఆలోచన? సో నెక్స్ట్ మీకే వచ్చిన ఆలోచన లేకపోతే ఎవరైనా చెప్పారా ఈ టైటిల్? లేదు, నాకే వచ్చిన ఆలోచన. ఎవరికి ఎవరైనా చెప్తే జనరల్గా విన్న తెలుసు కదా, నీకు తిక్క సచ్చినాడు అంటారు. విదేశాలది కాదు మనం అంటే స్ట్రాంగ్గా ఎవరైనా చెప్తే అది కన్విన్స్ అయితే వింటా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే పిల్లాడతాలో సెన్సిబుల్గా ఉంటే వింటా. నిన్నే పెడతాలో క్లైమాక్స్ కొంచెం సాడ్, లైటర్ వేన్ క్లైమాక్స్, తప్పు విషయం తాగానని నాటకం ఆడి నేను తాగిన విషయం కాదని చెప్తుంది లాస్ట్లో. నా చావుకు పెడితే కానీ మీరు రారా అని చెప్తే అంటే అందరు నవ్వుకుంటారు. నాగార్జున గారు ఫస్ట్లో ఓకే అన్నారు, తర్వాత లాస్ట్లో క్లైమాక్స్ అయిపోయే ముందు పిలిచి ఒకసారి చెప్పు వంశీ, ఒకసారి చూసుకుందాం అన్నారు. అది చెప్తే ఇది నిజం చేసే వంశీ అన్నారు, కొంచెం ఒక హై ఉంటే బాగుంటుంది అని. ఓకే ఓకే, నేను కన్విన్స్ అయ్యాను. నేను వెళ్ళి ఆలోచించుకుని చేద్దాం, ఒకరోజు పోస్ట్పోన్ చేసి షూట్ అన్నారు. సో నేను అంతా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అందులో అండ్ ఎమోషన్ అవ్వాలి కరెక్ట్. సో అలాగే అలాంటివి వింటారు. నేను కూడా పైసా సినిమా అప్పుడు కొన్ని చెప్పాము కదా, గుర్తుంది కదా, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సరే ఆడలేదు ఆ సినిమా, సినిమా తీసేటప్పుడు చచ్చిపోయింది అది. సో అలాగే అంతఃపురంలో సౌందర్య కాదు, నేను ఎవరన్నా బాంబే అమ్మాయి అని అన్నా. బట్ అన్నయ్య అత భరత్ కాదురా, సౌందర్య అయితే బాగుంటుంది నా మాటేనా అన్నాడు. ఓకే సరే అన్నయ్య. సో అలాగా సెన్సిబుల్గా అనిపిస్తే నాకు వింటా. రంగమార్తాండ అనేది ఎలా వచ్చిందంటే ఒక నటుడి కథ. ఫస్ట్ నట సామ్రాట్ కాదు కాబట్టి ఇంకేమనుకుంటున్నాం అని అన్నప్పుడు కొంతమంది అప్పుడు స్క్రిప్ట్లో, ఇప్పుడు మన రాజ్ మాధరాజ్ అన్న డైరెక్టర్, నటరాజు అని పెడదాము, నట చక్రవర్తి అని పెడదాము, వాటిల్లో ఆలోచిస్తున్నారు. అది కాదులే, ఇంకోటి ఏదో ఒకటి ఏదో 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 అని అనుకుంటాడు. ఒక మ్యాజిక్ సౌండ్ ప్లస్ వినగనహారాలే బలం ఉందా అనిపించాలి టైటిల్ ఎప్పుడైనా సరే. నా చిన్నప్పుడు వీధి నాటకాలు చూస్తున్నప్పుడు షణ్ముఖ ఆంజనేయరాజు గారు, కాళిదాస్ కోటేశ్వరరావు గారు, డివి సుబ్బారావు గారు, మన ఈలపాటి రఘురామయ్య గారు, వీళ్ళందరి నాటకాలు చిన్న ఏజ్లో ఉండగా 12 గంటల సేపు, 8 గంటల సేపు చూశాను నేను వినాయక చవితికి, నవరాత్రులకి. సో అప్పుడు పోస్టర్లు వేసినప్పుడు రంగమార్తాండ ఈలపాటి రఘురామయ్య అని అనేవారు. ఏంటి అని అంటే రంగస్థలం మీద మార్తాండుడు అంటే సూర్యుడిలాగా ప్రకాశించేవాడు నటుడు, ఇదొక బిరుదు అని చెప్పారు. అది గుర్తుంది. సో ఇది కూడా వీటి స్టేజ్ యాక్టర్ కాబట్టి వీడికి ఆ బిరుదు ఇస్తే బాగుంటుంది అని అనిపించి రంగమార్తాండ ఈ బిరుదు ప్రధానం కంకణం తొడగటం ఈ లేవు ఒరిజినల్లో. సో ఆ సన్మానం అంతా అరేంజ్ చేసి కొంచెం కలర్ఫుల్గా బ్రైట్గా ఉంటుంది అనేది చేసి అప్పుడు ఆ టైటిల్ని సినిమాకి కన్ఫర్మ్ చేసి